చిన్నప్పటి నుంచి బోనాల్ పండుగ అంటే ఒక క్రేజ్ మాకు. ఇలా ఈ బోనాల్ పండుగ హిస్టరీలో పోతలేను, ఎందుకంటే బోనాల్ పండుగ హిస్టరీ మీ అందరికీ తెలుసు. కానీ నాకు ఏం అర్థమైంది అంటే మొత్తం వరల్డ్ లో ఇంత పెద్ద జాతర అసలు ఉండదు. థర్టీ నుంచి ఫార్టీ డేస్ సెలబ్రేషన్ ఆ గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, లాల్ దర్వాజా, ఎక్కడైనా లోకంలో ఇంత పెద్ద జాతర మీరు చూసినారా? దీనికోసం నేను తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తున్నా అంటే ఈ ఫెస్టివల్ మన హెరిటేజ్, మన కల్చర్, మన సాంప్రదాయం, మన సంస్కృతి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా అన్న పక్క నుంచి చెప్తున్నాడు, విఠలవాడిలో బోనాల దగ్గర డాన్స్ చేసేది కదా ఫిరోజ్, 100% అప్పుడు కూడా డాన్స్ చేస్తా, ఇప్పుడు కూడా డాన్స్ చేస్తున్నా, ఎప్పుడు డాన్స్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే అందరు చల్లగా ఉండాలి, అందరం ఆరోగ్యంతో ఉండాలి, మన కంట్రీలో మన దేశంలో యూనిటీ ఉండాలి, మనం వన్. సో ఈ పండుగ గురించి చెప్తున్నా, వేరే ఏదైనా పండుగ ఊరు నుంచి మనం సిటీ నుంచి పోతాం, సంక్రాంతి కానీ దసరా కానీ, కానీ ఇది ఒక్కటే బోనాల్. మనం ఊరు విసేసి సిటీకి వస్తాం, వేరే స్టేట్ నుంచి ఇక్కడ వస్తాం, వేరే కంట్రీ నుంచి ఇక్కడ వస్తాం. గ్లోబల్ హైదరాబాద్ మొత్తం వరల్డ్ లో మనం చూపించాలి. బోనాల్ పండుగ కంటే లోకంలో దీనికంటే పెద్ద పండుగ లేదు అని నేను చెప్తున్నా. ఈ పండుగ ఇంపార్టెన్స్ ఏమంటే అర్థం చేసుకోవాలి. అమ్మాయి చెప్పిందరు అందరు బాగుండాలి, అందరు ఆరోగ్యంతో ఉండాలి. దాంట్లో కులం లేదు, మతం లేదు. దానికోసం ఈ పండుగ మన ఇండియా పండుగ, తెలంగాణ పండుగ, హైదరాబాద్ పండుగ అని అమ్మ పిలిస్తేనే ఈ శిరస్కాని కొడుకు వచ్చేస్తా. ఇది అందరు ఫెస్టివల్. సో దానికోసం తెలంగాణ గవర్నమెంట్ కి నేను చెప్తున్నా, దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి, ఎందుకంటే అందరు పార్టిసిపేట్ చేస్తారు. చిన్నప్పటి నుంచి మొత్తం అట్రాక్షన్ ఇచ్చేది మన పోత్రాజ్. దాని తర్వాత ఆర్టిస్టులు 40 డేస్ వాళ్ళు వచ్చి కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, హరికథ కానీ, బుర్రకథ కానీ అన్ని చెప్తారు. అది 40 డేస్ తర్వాత ఎవరు పట్టించుకోరు వాళ్ళకు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా, వాళ్ళకు మీరు పట్టించుకోవాలి. వాళ్ళకు 40 డేస్ దాకా మంచిగా చూస్తారు, దాని తర్వాత వాళ్ళకు ఇష్టమైన చూడరు. నేను ఫిరోజ్ ఖాన్ ఏ రోజు అసెంబ్లీలో పోతే తప్పకుండా పోత్రాజ్ గురించి, ఈ ఆర్టిస్టుల గురించి తప్పకుండా నేను ఫైట్ చేస్తానని మీకు మాట ఇస్తున్నా. దాని తర్వాత ఇలా అరేంజ్మెంట్స్ లాల్ దర్వాజా టోటల్ కమిటీ, దాంతో ఇంక్లూడింగ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అండ్ స్పెషల్లీ
హైదరాబాద్ పోలీస్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లాల్ దర్వాజా అమ్మాకి ఆశీర్వాదం తీసుకోవడానికి మినిమం 2 లక్షల మంది వస్తారు. దానికి ఈ పోలీస్ ఫోర్స్ రాత్రి పగలు పనిచేసి ఆ కోవిడ్-19 లో వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ రిస్క్ మీద పెట్టి, వీళ్ళ ప్రాణం రిస్క్ మీద పెట్టి ప్రజలకు మీరు సేవ చేస్తారు. సో అందరు ప్రెస్ స్టాఫ్ అండ్ స్పెషలీ మందిర్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు, శివ్ కుమార్ యాదవ్ గారు, బద్రీనాథ్ గౌడ్ గారు, సురేందర్ బుద్ధిరాజ్ గారు, వెంకటేష్ గారు అండ్ అరవింద్ గారు, మీరు అందరికీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీకు కంగ్రాచులేట్ చేస్తా. మంచి బోనాలు ఆర్గనైజ్ చేస్తారు. ఇదే యూనిటీ, బ్రదర్హుడ్, ప్రేమ ఇది ఉండాలి. ఎప్పుడు మీరు ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు మీరు ఇంత ప్రేమ అభిమానంతో నాకు పిలుస్తారు. దానికోసం నేను కులం మతం అతీతంగా అందరు హైదరాబాద్ తెలంగాణ ఇండియాకి చెప్తున్నా, అమ్మ ఆశీర్వాదం అందరికి ఇచ్చింది, అందరు రావాలి. అండ్ ఒక పోత పోత ఒక సజెస్ట్ ఇస్తున్నా, ఇప్పుడు చాలా మంది వాళ్ళకి నడుతున్నారు, మందిర్ కమిటీకి చెప్తున్నా, ఇది కమ్యూనిటీ, అందరు కమ్యూనిటీ ఫెస్టివల్ కాబట్టి నెక్స్ట్ టైం వాలంటీర్ అదర్ కమ్యూనిటీ నుంచి, అదర్ రిలీజన్ నుంచి ఇక్కడ నాకు కనిపించాలి. అప్పుడే గంగా జమున తహజీబ్ కనిపిస్తుంది. హిందుస్థాన్ జిందాబాద్ థా, జిందాబాద్ హై ఆర్ జిందాబాద్ రహేంగా. హిందుస్థాన్ కి ఖాసియత్ అనేకతా మే ఏకతా హై. కోయి భీ తాకత్ లో ఆప్ హమకు నహీ తోడ్ సక్తే. యే చే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్ ఫాదర్ का जो फेस्टिवल हो रहा, इससे बड़ा प्रूफ नहीं है सेक्युलरिज्म का, इक्वालिटी का, ब्रदरहुड का, मोहब्बत का. और हम इंसान हैं और हिंदुस्तानी हैं. जय हिंद, जय हिंद, जय हिंद, जय कांग्रेस. धन्यवाद.